వరుస ఓటములతో తెలంగాణలో నానాటికి ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్తోనైనా పరాజయాల పరంపరకు బ్రేక్ వేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీగా ముందుకు సాగే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తమ పార్టీ శక్తినంతా కూడదీసుకోవడమే కాకుండా భావసారూర్య పార్టీల మద్దతును కోరుతోంది. పాత మిత్రులకు ప్రేమలేఖలు పంపుతోంది. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ప్రకటించాలని కోరుతూ తాజా కమ్యూనిస్టు పార్టీలకు లేఖ రాసింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలకు టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్, సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఇద్దరు వారిద్దరికీ లేఖలు రాశారు. ఫోన్లో కూడా మాట్లాడారు. అయితే మద్దతిచ్చే విషయంపై 1-2 రోజుల్లో చర్చలు జరిపే అవకాశం కూడా ఉంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం వామపక్షాలు ఉన్నాయా లేవా అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. గతంలోలాగా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు, ఉద్యమాలు పెద్దగా చేయడం లేదు. ఆ మధ్య హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అయితే సిపిఐ ఓ అడుగు ముందుకు వేసి ఏకంగా అధికార టీఆర్ఎస్కు సపోర్ట్ కూడా చేసి విమర్శల పాలైంది. సాగర్లో కామ్రేడ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.